सूर्यापेट जिला केंद्रंलो टीचर्स कॉलनीलो भार्यतो कापरं चेयकुंडा मरोक महिलतो अक्रमंगा निवासं उंचिन भर्तनु रेड हैंडेड गा भार्य पट्टुकुंदी। सूर्यापेट पट्टणंलोनी गोपालापुरं कालनीकि चेंदिन रेडपंगु रवि कुमार कु मरियु कोकिलकु गत 6 संवत्सराल क्रितं विवाहं जरिगिंदि। वीरिकि ओक पाप उंदि। इरुवुरि संसारं 3 संवत्सराल वरकु साफीगाने सागिंदि। रवि कुमार इतर महिला వివాహేతర संबंध కొనసాగించడం కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి। ఈ క్రమంలోనే హైదరాబాద్ జీడిమేట్ల ఏరియాకు చెందిన ప్రశాంతితో పరిచయం ఏర్పడటంతో భార్యకి విడాకులు ఇచ్చానని అబద్ధం చెప్పి ప్రశాంతితో సూర్యాపేట పట్టణంలోని బాలాజీ నగర్లో ఒక ఇల్లు అద్దెకు తీసుకుని గత 4 నెలలుగా నివసిస్తున్నాడు। ఈ విషయం తెలుసుకున్న భార్య కోకిల తన తల్లి తండ్రి మరియు బంధువులతో వచ్చి తన భర్త రవి కుమార్ వివాహేతర సంబంధం కలిగిన ప్రశాంతితో కలిసి ఉంటున్న నివాసానికి చేరుకొని రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని భర్తకు దేహశుద్ధి చేశారు। తర్వాత అందకి ఫోన్ చేసి ఫిర్యాదు చేయగా భర్త రవి కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించారు। కోకిల మాట్లాడుతూ తన కూతురుకు తండ్రి కావాలని తనకు న్యాయం చేయాలని తన భర్తకు తగిన గుణపాఠం చెప్పాలని పోలీస్ వారిని కోరుతున్నట్లు తెలిపింది। పేరు రవి కుమార్, నాకు కూతురు, నా పెళ్ళయి 6 సంవత్సరాలు, నా భర్త నన్ను వదిలేసి ఎవర్తో వడితే వాళ్ళతో తిరుగుతుండు। ఫస్ట్ మా చిన్నమ్మ కూతురుతోట ఉన్నాడు, ఉన్నాక ఎందుకు చేస్తున్నావు ఏంది అనేసి నేను ఎదురు మాట్లాడేసి అడిగితే నేను ఆమెతోటే ఉంటా చేస్తా అనేసి 2-3 సార్లు మాకు గొడవ అయింది। గొడవ అయినాక నన్ను 2 సార్లు చంపడానికి ట్రై చేసిండు। ట్రై చేసినాక మళ్ళీ 2వసారికి చంపడానికి ట్రై చేసి మా అత్త వాళ్ళు మా బావగారు వాళ్ళందరూ వచ్చి ఏడుస్తూ పాప గోల చేస్తుంటే ఇడ చంపితే మన మీద కేసు అవుతుందిరా వద్దు అనేసి నన్ను కొట్టి బయటికి వెళ్ళగొట్టేసి ఎల్లగొట్టి నేను డైరెక్ట్ వచ్చి పోలీస్ స్టేషన్లో పెద్ద మనుషుల ప్రతి ఒక్క దగ్గర కుస్స దంపి నేను బయటికి పంపించిండు। పోలీస్ స్టేషన్లో పెద్ద మనుషుల ప్రతి ఒక్క దగ్గర నేను కంప్లైంట్ ఇచ్చి నేను నా భర్తను మార్చుకొని నా భర్త నాకు కావాలని ప్రతి ఒక్క దగ్గర నేను పోరాటం 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూనే ఉన్నాను। కానీ నా మొగుడు మాత్రం మారడం లేదు। ఇప్పుడు మా చిన్నమ్మతోటి కూతురుతోటి ఉండేసి ఆమెను వదిలేసిండు। ఆమెను వదిలేసినాక మళ్ళీ ఇప్పుడు రెడ్డి ఆమెని ప్రశాంతి అనేసి ఆమెని ఉంచుకున్నాడు। ఉంచుకున్నాక కొన్ని రోజుల తర్వాత ఎందుకు ఇట్లా చేస్తారు ఏంది అనేసి నేను అమ్మాయి అడగడానికి వెళ్తే నన్ను ఇట్లా చేసిండు ఇట్లా చేసిండు మేము ఇట్లా పరిచయం అయినా అప్పటి నుంచి నీ కూతురు దగ్గరికి నీ బిడ్డ దగ్గరికి మేము ఛాయలకు రాము అనేసి చెప్పారు। చెప్పినాక కూడా మళ్ళీ ఒకసారి అట్లనే వీళ్ళిద్దరు పెళ్లి చేసుకురని మాకు కొంతమంది ద్వారా తెలిస్తే వెళ్ళేసి నేను అమ్మాయిని అడిగి నువ్వు పెళ్లి చేసుకున్నావు ఏంటిది అనేసి వాళ్ళ చిన్నమ్మలు వాళ్ళ మామయ్య వాళ్ళ నాన్న అందరి ముందటనే నేను ఆమెను అడిగితే పెళ్లి చేసుకున్నాను, నా భార్య చనిపోయి 2 ఏళ్ళు అయింది, నాకు ఒక కూతురు ఉంది, మా అమ్మ దగ్గర ఉంటుంది, నన్ను పెళ్లి చేసుకుని మంచిగా చూసుకుంటా అంటే నేను చేసుకున్నానంటే నేను భార్యని నాకు ఒక కూతురు ఉంది ఇట్లా పలానా అనేసి చెప్పేస్తే ఆ అమ్మాయి పుస్తెంచి ఆ బిడ్డ మీద ప్రమాణం చేసి ఇంకోసారి నీ మొగన్ దగ్గరికి వెళ్ళాను చెయ్యను అనేసి చెప్తే నేను సామరస్యంగా చెప్పి బయటికి వెళ్ళాను। సరే అన్నాక కొన్ని రోజుల తర్వాతకి అక్కడి నుంచి ఖాళీ చేసేసి యాదాద్రి టౌన్షిప్లో గిరాయికి ఉండదు।